హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లోనే పన్నీర్ ఫ్రాంకీ ఎలా తయారు చేయాలో నేను చూపించేస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే ముద్దలా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని పిండి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పాలు యాడ్ చేస్తే చపాతీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. పాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా పిండంతా బాగా కలిపేసేసి మనం ప్రెస్ చేసి చూస్తే మన చేతికి తడి కానీ ఏమీ అంటకూడదు, పిండి కానీ అలా అంటకూడదు. ఇట్లా సాఫ్ట్గా రెడీ అయిపోయినట్టు. పిండంతా ఇలా సాఫ్ట్గా బాగా కలిపేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని 1 బౌల్లో పన్నీర్ పీసెస్ వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేయాలి. దాంట్లోనే కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ చిల్లీ కాశ్మీరీ తీసుకున్నాను, చాలా బాగుంటుంది కారంగా. దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, చిన్న స్పూన్ అయితే జీరా పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని దాంట్లో 1/2 లెమన్ పిండుకోవాలి. ఇదంతా పన్నీర్ పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మ్యారినేషన్. తర్వాత మనం గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా. 1 మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా వేసుకొని దాంట్లో 2 గ్రీన్ చిల్లీస్, 4 వెల్లుల్లి రెబ్బలు, 6 అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పెరుగు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ పెట్టేసేయాలి. ఇలా పేస్ట్లా రెడీ అయిపోతుంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలి. 1 బౌల్లో ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్, క్యారెట్ పీసెస్ వేసుకొని 1 స్పూన్ ఏమో చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇంకా అడిషనల్గా కావాలంటే క్యాబేజీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 బాండీ తీసుకొని ఆయిల్ వేయాలి. ముందుగా మనం పన్నీర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా 15 మినిట్స్, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పన్నీర్ పీసెస్ అన్నీ వేసేయాలి. 10 మినిట్స్ వేయించితే సరిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ముందుగా మనం గోధుమ పిండి రెడీగా కలిపి పెట్టుకున్నదని చపాతీ చేసేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని ఆయిల్తో కానీ ఘీతో కానీ కాల్చుకోవాలి చపాతీలు. చపాతీ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ అంతా.
అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ ఆనియన్స్ క్యారెట్ పీసెస్తో అది ఇలా మధ్యలో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, ఇలా పెట్టుకోవాలి. దాంట్లోనే పనీర్ కర్రీ ఉంది కదా, అది కూడా పెట్టేసుకోవాలి. అంతా పెట్టేసి నీట్గా రోల్ చేసుకోవాలి. అంతే ఫ్రాంకీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఎంతో టేస్ట్గా చేసుకోవచ్చు.